अंटे 40 సంవత్సరాలు మనం పూర్తి చేసుకొని 41వ సంవత్సరానికి మనం అడుగు పెట్టాం ఇంకొక పక్క మన నాయకుడు ఎన్టీ రామారావు గారి 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలు కూడా నెక్స్ట్ ఇయర్ మనం జరుపుకుంటున్నాం నిన్ననే మీరు ఒకసారి చూసే నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యింది 95 సెప్టెంబర్ మొదటి తారీఖు నిన్న అయ్యాను అంటే 27 సంవత్సరాలు పూర్తయింది ఒక రాజకీయ పార్టీగా మనం ఆలోచించుకోవాల్సింది ఏ ఆశయాల కోసం మనం ఈ రాజకీయ పార్టీ మన నాయకుడు పెట్టాడు ఆ ఆశయ సాధనలో మనందరం కూడా ఎన్నో త్యాగాలు చేశాం ఎన్నో పోరాటాలు చేశాం అదే మరి ఎన్నో విజయాలు సాధించాం అదే మనందరికీ కూడా ఒక తృప్తి రాజకీయాల్లో ఉండే మనందరం ప్రజా జీవితాల్ని ప్రభావితం చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చాం తప్ప లేకపోతే మనం కూడా వ్యాపారాలు చేసుకుంటనో వ్యాపారం చేసుకుంటనో ఇండస్ట్రీ పెట్టుకుంటే బాగుపడే పరిస్థితి ఉంటుంది కాదు ఇది ప్రతి ఒక్కరిలో ఆ స్ఫూర్తి మీ అందరికి అర్థం కావాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో ఒక తృప్తి మీరు ఒకసారి చూసుకుంటే మనం చేసిన పనుల యొక్క ఫలితాల చరిత్ర అది మంచి గాని చెడు గాని చెడైతే చెడు ఫలితాలు వస్తాయి మంచి అయితే ఒక మల్టిప్లైర్ ఎఫెక్ట్ లో జాతి గుర్తు పెట్టుకునే విధంగా దాని ప్రభావితం ఉంటుంది అందుకనే స్థూలంగా మనం ఒకసారి ఆలోచించుకుంటే ఎన్టీ రామారావు గారు మన నాయకుడు పార్టీ పెట్టే వరకు సమక్షేమ కార్యక్రమాలు లేవు గవర్నమెంట్ అంటే ఎవరికి కూడా ఏదో రెగ్యులేషన్ గవర్నమెంట్ కి ప్రజలకు సంబంధం లేని పరిస్థితి గవర్నమెంట్ వేరు ప్రజలు వేరేనే భావన ఉండే పరిస్థితి నుంచి కాదు ప్రజలకు ఏదైతే సమక్షేమం గాని అభివృద్ధి గాని చేయడమే కాకుండా పాలనలో ప్రజల్ని భాగస్వాములు చేయడమే నిజమైన ప్రజాస్వామ్యం నిరూపించింది ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను।